మీరు నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 99 66 77 55 56. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు ఎస్వీఎస్ డ్రామాస్ తినాలి. మనమందరము కార్యార్థి అయి వచ్చిన వాసుదేవుని ఆవల కుటుంబపు యోచి యోచిపాలయము కదా. మీకు ఈ అకారణ పరస్పర కలహములేనా? రాధేయ, నీవిక సమాధేయ వాక్యములకై ప్రయత్నింపు. పెద్దవాడని నేను, మీరెల్లరూ నా ఈ విన్నపములు మన్నింపు. మా సుయోధనుడు ఎక్కడ? నాయన దగ్గరకు రావు. ఇతడేమో కొరగాని పలుకులు ఉపదేశించును, కాని విందము. నాయన కుమార, ఇంద్రియ దుర్మదంబు మొదలే తగదుంచి మనంబు వంచి నిష్టం త్రిగుణంబు వామడి విచారము శ్రేయు మునీంద్రులు ఏ దయాసాను నిరూపు చూచుటకు చాలకుందుదురు అట్టివాడు వచ్చి దృగినేంద్ర వందితుడు చేరువకు పని కలిగి దూతయ్యి నిరాకరింపక ప్రత్యుత్తరము చెప్పుము నాయన. నేడు క్రొత్తలే ఉన్నాయి. వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఇతడు చెప్పును. సుయోధరాటులు అంగీకరింపరని ఇందులు వారి వారు అటుల కాదు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ప్రవృత్తులందరూ మన మహారథికులందరూ సంధి కొడంబడుట ఎందే కృత నిశ్చయులై ఉన్నారు. ఇక వారేను ఐదుళ్ళిచ్చిన చాలు మాక నిరట. అంతేనా వాసుదేవ? వింటివా నాయన, ఐదుళ్ళిచ్చిన చాలు మాక నిరట. అన్యాయముగా ఏలనాయాద ద్వేషము నేటి సంగతము చేయం జాలుదే. నీకు కర్ణాలు కలుగ భయం వికేల అనుదయ్యుండెగా బోలు. మీరు చెప్పవలసిన వారు కావున చెప్పి తిరి. ఐదు యుధిష్ఠురుల రాజకీయ తంత్రము. భూసురులకు సహస్రాగ్రహారములు దానముగా ఉంచిన కౌరవేశ్వరుడు ఏడు దాయాదులకు ఐదు ఉళ్ళనీయ నిరాకరించున ఐదు గ్రామముల నాటకము తమకు తెలియను కదా. కుశస్థలి, మాకంది, వారణావతము, హస్తినాపురము, యంత్రప్రస్థము ఇది కదా పాండవులు ఆశించిన గ్రామములు. ఇక వాటి చరిత్రములు మీకు విదితమే కదా. కుశస్థలి యాదవులు ఓడించి కర్ణుడు స్వాధీనముగా ఉంచుకున్నది. మాకంది, మేము ద్రౌపదిని జయించి ద్రోణాచార్యులకు గురుదక్షిణగా సమర్పించినది హరిశ్చంద్రమనకు రాజధాని. ఇక వారణావతమను ఒకప్పుడు పాంచాలను దురుమారి విజయ స్మారకముగా భీష్ముడి దైవసముగా ఉంచుకున్నది. హస్తినాపురము కౌరవ సామ్రాజ్యమునకే కాదు భారత సామ్రాజ్యమునకే ఉండే వంటిది కదా. ఇక యంత్రప్రస్థము పాండవులదే కావచ్చు, మేము జ్యోతమున గ్రంథమున్నదే. కావున
ఆమె సెలవిండు. కృష్ణ యుధిష్ఠిరుల ప్రాత్ఫలమున పాండవులు కోరినవి గ్రామముల లేక సంగ్రామముల. తిరిగి ఇదే రాజ్యలక్ష్మిని నా తమ్ములకై 100 భాగములుగా వనర్పవచ్చును.
ఏకఛత్రాధిపత్యమున సుఖముగనున్న రాజ్యమును తునాతునేను నిలుచుటకు ప్రజాక్షేమంకును రాజనీతజ్ఞులను వరం పడరు. ద్విత్యోధ నిర్ణయమున బట్టి 12 అరణ్యవాసము ఒక్క 7 అజ్ఞాతవాసము నెరపిన పిమ్మట ధర్మరాజునికి అతని అర్ధరాజ్యం అతనికి ఇయ్యవలయను నేను మాత్రము తలంపకపోలేదు. కాని తనయందుంచిన బాధ్యతను విస్మరించి పోని ఈ రాయబారి చెప్పినట్లు పాండవులకు 5 గ్రామముల సంఖ్య నారాజ్యమునందే ఉంచుకొని ఎదా విధివశమునేమి మా ప్రారంభమునేమి పాండవులను మేమును వైరము కలిగి ఉండట మీకెందరకు విదితమే కదా. శత్రువుల రాజ్యమునందు ఉంచుకునుట రాజనీతి కాదు. మయసభలో పొందిన పరాభవాగ్నియు ద్రౌపది వస్త్రాపహరణ గతమున ప్రజ్వరిన భీము కోపారణము ఈ రాయపోలి సోనున యవాత్యముల చే చల్లారబడున ధర్మశాస్త్రమునకు గౌరవం మనువు కదా. మను ధర్మశాస్త్రానుసారము 12 పరాధీనములో ఉన్న వనిత గాని గృహము గాని రాజ్యము గాను మరల వారి పొందే హక్కు ఏమాత్రము లేదు. ఒకసారి రాజ్యము విభజించబడి వారి రాజ్యమును వారి యథేచ్ఛగా పరిపాలించుచు చూతములో ఓడిపోయిన రాజ్యమును తిరిగి 13 సంవత్సరముల తర్వాత రాజ్య భాగమున్న ఏ ధర్మశాస్త్రమైన పాండవులకు సూది మన మోపినంత భూమి కూడా ఇయ్యకుండటకు మేము నిశ్చయించినారము. తండ్రి మీరు చెప్పిన చప్పున ధర్మమే చేయించునేని నాకే జయమప్పుగా నాకా ధర్మశాస్త్ర ప్రశంసయాల ధర్మముల జయం ఉండే పరాజయం ఉండే కారణ నిశ్చయించిన పగలగలిచితి నేను ఈ జగతి నేర్పనదో
పాండవులు పాండవుల బల పరాక్రమములు జోగితను కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.